శ్రీరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల శ్రీరెడ్డిపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విశాఖలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల శ్రీరెడ్డిపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విశాఖలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. విశాఖ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖపట్నంలో 3 పోలీస్ స్టేషన్లో ఈరోజు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. టీడీపీకి చెందినటువంటి మహిళా విభాగం నేతలంతా కూడా ఏదైతే ఉందో శ్రీరెడ్డి ఇటు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ తో పాటు అనేక మంది నేతలపై తరచూ వివాదాలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శిస్తూ మాట్లాడడం చేస్తుంది. అయితే అది శృతి మించి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. సో ప్రభుత్వ పెద్దలతో పాటుగా కుటుంబ విషయాలకు, వ్యక్తిగత విషయాలను కూడా సో ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుతుంది. దీనివలన ఖచ్చితంగా ఇది విద్వేషాలు తెచ్చుకొచ్చే విధంగా ఉంది. వ్యక్తిగత దీనికి కూడా భంగం కలుగుతుంది కాబట్టి ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వీళ్ళు కానీ ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం లేకపోతే మహిళలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పటికే ఆ దిశగా నడుస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి మీద ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలుగు మహిళలు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే అటు కంకరపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. మరో చోట కూడా 3 పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. 2 పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు గతంలో వైసీపీకి అనుకూలంగా కావచ్చు, వైసీపీ బెంచ్ పోషించినటువంటి వీళ్ళంతా సోషల్ మీడియా సైకోల్ గా వీళ్ళంతా చెప్తున్నారు, వీళ్ళంతా కూడా సో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కానీ వీళ్ళని కానీ విమర్శించడంతో పాటు వాళ్ళు వ్యక్తిగత దోషణం చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయడం వల్ల ఖచ్చితంగా ఇది వీళ్ళ మీద అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రధానంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సో చాలా హీనంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆమె చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ అయితే ప్రస్తుతం నమోదు చేశారు. ఇటు కంచరపాలెం, ఇటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ రెండింటిలో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.